హృదయ స్పందనల సిలికాన్ బొమ్మ చిన్నపిల్లల వైద్యులకు శిక్షణ ఇచ్చేందుకు ఢిల్లీ ఐఐటి కొత్త పరికరాన్ని తయారు చేసింది మెడికల్ రోబోటిక్ సెంటర్ ఆధ్వర్యంలో మావిరిక్ కంపెనీ సిలికాన్తో నవజాత శిశువు లూసీ బొమ్మను రూపొందించింది ఇప్పటి వరకు వైద్య విద్యార్థులకు ప్లాస్టిక్ బొమ్మలతో శిక్షణ ఇవ్వగా ఇక నుంచి సిలికాన్ సిమ్యులేటర్ బేబీ అయిన లూసీని ఉపయోగించనున్నారు ఈ బొమ్మలో స్పాసుతో పాటు గుండె స్పందనలు ఉండటంతో అన్ని రకాల వైద్య చికిత్సలను సులభంగా అభ్యసించవచ్చని నిపుణులు చెబుతున్నారు సముద్ర జీవికి కలాం పేరు కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు తమిళనాడులోని ఆగ్నేయ తీరంలో కొత్త జాతి సముద్రపు ను కనుగొన్నారు భారత మాజీ రాష్ట్రపతి శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం గౌరవార్థం ఈ జీవికి బాటిలిప్స్ కలామి అని పేరు పెట్టారు నీరు చమురును వేరు చేసే వస్త్రం సముద్రంలో చమురు కాలుష్యాన్ని నివారించేందుకు ఐఐటి గుహాటి సైంటిస్టులు సిలికా నానో పార్టికిల్స్ కోటెడ్ కాటన్ ఫ్యాబ్రిక్ను అభివృద్ధి చేశారు వరి పొట్టును ఉపయోగించి దీనిని తయారు చేశారు దీని సాయంతో సముద్రపు నీటి నుంచి చమురును వేరు చేయవచ్చని ప్రొఫెసర్ వైభవ్ గౌడ్ తెలిపారు నాసా డాట్ మిషన్ సక్సెస్ గ్రహ నుంచి భూమిని మానవాళిని రక్షించేందుకు నాసా చేపట్టిన డాట్ మిషన్ సక్సెస్ అయ్యింది ఈ ప్రయోగం వల్ల భూమి వైపు ఏ గ్రహశకులమైనా దూసుకు వస్తే దాని దిశను మార్చడానికి ఈ ప్రయోగం ఉపయోగపడనుంది గ్రహశకులం నుంచి నమూనాలను సేకరించిన నాసా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వన్ జీరో వన్ నైన్ డబల్ ఫైవ్ బెన్ను అనే గ్రహశకులం నుంచి నమూనాలను సేకరించింది తాజాగా స్పేస్ క్యాప్షుల్ ఊటా మిలిటరీ టెస్ట్ ట్రైనింగ్ సెంటర్లో దిగింది నాసా ఒక గ్రహశకులం నుంచి నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడం ఇదే తొలిసారి అంతకుముందు జపాన్ మాత్రమే ఈ విధంగా గ్రహశకులానికి చెందిన నమూనాలను భూమి మీదకు తీసుకొచ్చింది రెండు వేల పదహారులో నాసా ఓసిరిస్ రెక్స్ పేరుతో ఈ మిషన్ చేపట్టింది ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన చెన్నైలో కన్నుమూశారు వ్యవసాయంలో దేశం స్వయం సమృద్ధి సాధించడానికి విశేష కృషి చేశారు అధిక దిగుబడినిచ్చే గోధుమలు వరి రకాలను అభివృద్ధి చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ సెంటర్ను స్థాపించి పలు కార్యక్రమాలు చేపట్టారు ఈయన సేవలకు పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు వరించాయి గుజరాత్లో అరుదైన వనాడియం నిల్వలు గుజరాత్ అలం సమీపంలోని ఖంబాత్ గల్ఫ్ ప్రాంతంలో అరుదైన వనాడియం ఖనిజ నిల్వలు ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది వనాడి ఫెరస్ టైటానో మ్యాగ్నటైట్ నిక్షేపాలు నర్మదా నది పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా ఉన్నట్లు తెలిపింది వనాడియంను విద్యుత్ బ్యాటరీ రక్షణ ఏరోస్పేస్ వంటి పరిశ్రమలో ముడిపదార్థంగా ఉపయోగిస్తారు కొన్ని నెలల క్రితం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నుల లిథియం నిల్వలను జీఎస్ఐ కనుగొంది ప్రపంచంలోని అతి పురాతన చెక్క నిర్మాణం ప్రపంచంలోని అతి పురాతన చెక్క నిర్మాణాన్ని లివర్పూల్ యూనివర్సిటీ అబెరీస్ట్విట్ యూనివర్సిటీ ఆర్కియాలజీ పరిశోధకులు కనిపెట్టారు జాంపియో దేశంలోని కలాంబో జలపాతం వద్ద నాలుగు లక్షల అరవై ఏడు వేల సంవత్సరాల క్రితం నాటి ఈ కళాఖండాన్ని వెలికితీశారు బార్క్ నూతన డైరెక్టర్గా వివేక్ బాసిల్ బార్క్ నూతన డైరెక్టర్గా వివేక్ బాసిల్ను కేంద్రం నియమించింది అజిత్ కుమార్ మహంతి స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ పదవీ కాలం పొడిగింపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా ఎం రాజేశ్వరరావు పదవీ కాలాన్ని కేంద్రం మరో ఏడాది పొడిగించింది రెండు వేల ఇరవై అక్టోబర్ తొమ్మిదిన రాజేశ్వరరావు మూడేండ్లకు గాను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా నియమితులయ్యారు అక్టోబర్ ఎనిమిదితో ఈ గడువు ముగియనుండగా కేంద్రం మరో ఏడాది పొడిగించింది ప్రస్తుతం ఆర్బీఐలో రాజేశ్వరరావు కాకుండా జే స్వామినాథన్ టి రవిశంకర్ ఎండి పాత్ర ఉన్నారు కాగ్నిజం సిఎఫ్ఓగా జతిన్ దలాల్ కాగ్నిజెంట్ కంపెనీ తదుపరి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా జతీందలాల్ను నియమించారు ఈ డిసెంబర్ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది ఇటీవల విప్రో సిఎఫ్ఓగా ఆయన రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అపర్ణ అయ్యర్ నియమితులయ్యారు ప్రస్తుతం కాగ్నిజంట్ సిఎఫ్ఓగా ఉన్న జాన్ సైక్మాన్ స్థానంలో ఆయనను నియమించారు నేషనల్ కాలింగ్ పుస్తకం ఆవిష్కరించిన కేంద్ర మంత్రి సివిక్స్ ప్రిపేర్ అయ్యే వారి కోసం నేషనల్ కాలింగ్ పేరిట ఐఏఎస్ అధికారి సోనాల్ గోయల్ పుస్తకాన్ని రాశారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రెండు అవార్డులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ను రెండు అవార్డులు వరించాయి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ ఇటీవల నిర్వహించిన ఇరవై నాలుగవ జాతీయ స్థాయి సమర్థ ఇంధన నిర్వహణ పోటీలో శంషాబాద్ విమానాశ్రయం నేషనల్ ఎనర్జీ లీడర్ ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియన్సీ యూనిట్ అవార్డులను గెలుచుకుంది ఫరూక్ అబ్దుల్లా రాజకీయ జీవితంపై పుస్తకం జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా రాజకీయ జీవిత చరిత్ర ఫరూక్ ఆఫ్ కాశ్మీర్ పేరిట పుస్తకం విడుదలయ్యింది అశ్విని భట్నగర్ ఆర్సి గంజులు అనే జర్నలిస్టులు ఈ పుస్తకాన్ని రాశారు రెబాకాకు గుర్రం జాషువా సాహితీ పురస్కారం రచయిత రెపాక రఘునందన్కు ఆంధ్రప్రదేశ్ బహుజన రచయితల వేదిక గుర్రం జాషువా జాతీయ సాహితీ పురస్కారానికి ఎంపిక చేసింది ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన రెపాక తెలుగు హిందీ భాషల్లో పలు రచనలు చేయడంతో పాటు ప్రతిజ్ఞ భారతదేశం నా మాతృభూమి రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్రను రచించారు ఇక ఆఖరుగా రెండు ప్రశ్నలు వీటికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి భారత్లో వనాడియం నిల్వలు ఎక్కడ గుర్తించారు నేషనల్ కాలింగ్ పుస్తకాన్ని ఎవరు రచించారు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వలన ఈ వీడియో మరో పది మందికి వెళ్తుంది అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి